హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఆల్రెడీ మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ గురించి ఒక వీడియో అయితే చేశామండి మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి చెప్పండి అని చెప్పి అయితే అడగడం జరిగిందండి కాబట్టి ఈ వీడియోలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వల్ల మనకు లాభాలేంటి నష్టాలు ఏంటి ఇలాంటి విషయాల గురించి అయితే క్లియర్ గా అయితే తెలుసుకుందామండి ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ బ్రిక్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి అయితే చూసుకుందామండి మనం ఈ బ్రిక్స్ వాడి కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే మనకి క్యూరింగ్ చేసే అవసరం అయితే ఉండదండి దీనివల్ల మనకి క్యూరింగ్ చేసే ఛార్జెస్ అనేవి తగ్గుతాయి అలాగే మనకి కరెంట్ ఛార్జెస్ కూడా ఇక్కడ మనకి సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చూసుకున్నట్లయితే మనకి ఈ బ్రిక్స్ నార్మల్ బ్రిక్స్తో పోల్చుకున్నట్లయితే చాలా గట్టిగా అయితే ఉంటాయండి ఎందుకంటే ఇవి హై కంప్రెజర్ టెక్నాలజీ ద్వారా అయితే ఇవి తయారు చేస్తారు కాబట్టి ఇవి చాలా చాలా గట్టిగా అయితే అయితే మనకి ఉంటాయి అనమాట అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ బ్రిక్స్కి మనం ఫ్లాషింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి నేను లాస్ట్ వీడియోలో కూడా ఇదే పాయింట్ అయితే చెప్పాను కాకపోతే కొంతమంది మన సబ్స్క్రైబర్స్లోనే కొంతమంది అయితే ఫ్లాషింగ్ చేసుకోవచ్చు నువ్వేంటి చేసుకోకూడదు అని చెప్తున్నావు అని చెప్పి కొంతమంది అయితే కామెంట్ చేశారండి మనం ఫ్లాషింగ్ చేసుకునే కాడికి మనం ఇక్కడ నార్మల్ బ్రిక్సే యూస్ చేసుకోవచ్చండి ఈ బ్రిక్స్ వాడాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పి నాకు ఒక డౌట్ అయితే వచ్చింది కాకపోతే ఈ బ్రిక్స్కి వచ్చి మనకి ప్లాస్టింగ్ చేసుకుంటానికైతే ఉండదండి ఆ ప్లాస్టింగ్కి బదులు ఏంటంటే మనం వీటికి పుట్టి అనేది డైరెక్ట్ ప్లాస్టింగ్ మనకి నార్మల్ గోడలకు చేసుకున్నట్లు ఫ్లాస్టింగ్ చేసుకోవడానికి అయితే ఉండదు మనకి డైరెక్ట్ పుట్టి అనేది అప్లై చేసి పేపర్ కొట్టేసుకొని పెయింట్స్ అనేవి వేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అండి వీటిలో జాయింట్లో ఏంటంటే వాళ్ళు మనకు ఒక కెమికల్ అనేది ఇస్తారు దాన్ని ఈ జాయింట్లో మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మనం ఇది చేసుకోవచ్చు కొంతమంది ఉంటారు ఇప్పుడు నార్మల్ బ్రిక్స్ యూస్ చేసుకొని మనకి ఫ్లాస్టింగ్లు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కొంతమందికి ఏంటంటే ఈ ఫ్లాస్టింగ్ చేసుకుంటానికి కూడా వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు అయితే ఉండవు కాబట్టి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని వదిలేస్తారనమాట అలాంటి వాళ్ళకి బ్రిక్స్ ఏంటంటే కొంచెం యూజ్ అవుతాయి అన్నమాట ఎందుకంటే వీడికి ఫ్లాస్టింగ్ చేసే అవసరం ఉండదు కాబట్టి ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిక్స్ యూస్ చేసుకునే వాళ్ళు యూస్ చేసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం ఉంటుంది ప్లాస్టింగ్ అనేది చేసుకుంటే చేసుకోండి అది మీ ఇష్టం అది మీ వర్క్ మీ ఇల్లు కాబట్టి మీ ఇష్టం కాకపోతే ఈ బ్రిక్స్ మనకి తయారు చేసిన విధానం ఏంటంటే ఫ్లాస్టింగ్ అవసరం లేకపోయినా కూడా ఇవి బాగుంటాయి అని చెప్పి మనకి ఈ బ్రిక్స్ని అయితే మనకి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము కూడా చెప్పడం జరుగుతుంది అది ఒకటి అర్థం చేసుకోండి కాకపోతే నార్మల్గా అయితే ప్లాస్టింగ్ చేయరు వీటికి పుట్టి అనేది అప్లై చేస్తూ ఉంటారు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ నా అంతటి నేను చెప్తున్న అయితే కాదండి మనకి అఫీషియల్గా ఏదైతే ఉందో మనకి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో కూడా మనకి ఈ పాయింట్లే వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి కాబట్టి నేను అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్లనే మనకి బయట యూస్ చేస్తున్న వర్క్ పాయింట్లను బట్టి నేను ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందండి కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వెబ్సైట్ని దానిలో కూడా ఇవే మనకి మెన్షన్ చేసి ఉంటారు కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వాడటం వల్ల మనకి ఏంటంటే ఇసుక ఖర్చు అనేది తగ్గుతుంది అలాగే మనకి సిమెంటు ఖర్చు తగ్గుతుంది లేబర్ ఖర్చు కూడా మనకి ఇక్కడ తగ్గే అవకాశం అయితే ఉంటుందండి మనం ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేది యూస్ చేయటం వల్ల ఎందుకంటే ఇది నార్మల్ బ్రిక్స్ లాగా మనకి జాయింట్ జాయింట్కి మనం సిమెంట్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు అంటే ఒక బ్రిక్కి ఇంకో బ్రిక్ లాక్ అయి ఉంటుంది కాబట్టి దీనికి మనకి చాలా వరకు ఖర్చు అనేది తగ్గే అవకాశం ఉంటుందండి అలాగే ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ బ్రిక్స్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వాడటం వల్ల బయట ఉండే టెంపరేచర్ కన్నా కూడా లోపల మనకి చాలా చల్లగా ఉంటుందని చెప్పి వీళ్ళు మనకి మెన్షన్ చేయడం జరిగిందండి ఇతర బ్రిక్స్తో పోల్చుకున్నట్లయితే ఓకేనా ఇప్పటివరకు దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్ అయితే చూసామండి ఇప్పుడు వీటి వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా ఒకసారి మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ వీటికి మనం ఫ్లాషింగ్ అనేది చేయించాం కనుక వీటికి ఉండే జాయింట్లు ఏదైతే ఉందో ఈ జాయింట్ల ద్వారా మనకి వాటర్ అనేది అంటే వర్షపు వాటర్ అనేది మనకి లోపలికి లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంటుందండి ఇది ఒక డిసడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే రెండో పాయింట్ చూసుకున్నట్లయితే ఈ బ్రిక్స్తో మనం రెండు స్టేర్లు కన్నా ఎక్కువ కట్టినట్లయితే ఫ్యూచర్లో మనకి క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఈ బ్రిక్స్ అనేవి మనకి నార్మల్ బ్రిక్స్తో పోల్చుకున్నట్లయితే కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి రెండు స్టేర్లకు మించి మనం యూస్ చేసినట్లయితే వీటి వల్ల మనకి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు అఫిషియల్ వీళ్ళ సైట్లోనే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఈ బ్రిక్స్ అనేవి ఇలాగే నార్మల్గా ఉంచేసినట్లయితే అంటే మనం పుట్టి అప్లై చేసి మనం కలర్స్ అనేవి వేసుకోకుండా నార్మల్గా ఉంచినట్లయితే అంటే ప్లాస్టింగ్లు చేసుకోకుండా నార్మల్గా వదిలేసినట్లయితే వీటికి ఉండంగా ఉండంగా అంటే మనకి కొన్ని సంవత్సరాలు అయ్యే కొద్ది ఏంటంటే వీటి యొక్క రంగు అనేది మారుతుంది అని చెప్పి కూడా వీళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి అలాగే ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ బ్రిక్స్ అనేవి మనకి అన్ని ఏరియాల్లో కూడా మనకి అందుబాటులో లేవండి కొన్ని ఏరియాల్లో మాత్రమే అంటే మేజర్గా ఉండే సిటీస్లో మాత్రమే అది కొన్ని చోట్ల మాత్రమే మనకైతే మార్కెట్లో దొరుకుతున్నాయండి కాబట్టి ఇవి మనం అక్కడి నుంచి మనం తెప్పించుకొని మనం వాడుకోవాలి అన్నట్లయితే మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ మొత్తంలో భారం అనేది పడుతుంది కాబట్టి ఇది కూడా ఒక డిస్అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు అండి మీ ఏరియాలో దొరికితే పర్లేదు ఓకే చక్కగా తెచ్చి వాడుకోవచ్చు అదే మీరు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకొని వాడుకోవాలి అన్నట్లయితే మీకు ఇక్కడ మిగిలిన ఖర్చు ఏదో మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకు అయితే మీకు ఇక్కడ పూర్తిగా అయిపోతుంది కాబట్టి మీరు నార్మల్ బ్రిక్సే యూస్ చేసుకోవచ్చు అని చెప్పి నా ఉద్దేశం అనమాట ఇవ్వండి ఈ బ్రిక్స్ వల్ల మనకి లాభాలు నష్టాలు ఇంతకు మించి ఈ బ్రిక్స్ గురించి మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మీరు చక్కగా అయితే ఈ బ్రిక్స్ ని యూస్ చేసుకొని మీ కన్స్ట్రక్షన్ అనేది మీరు పూర్తి చేసుకోవచ్చు సో కదా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికైతే మటుకు ప్రయత్నిస్తామన్నమాట